సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్రభాస్ పెళ్లి సమాధానం లేని ప్రశ్నలా మారింది. గత కొన్ని సంవత్సరాలుగా వార్తల్లో ఉంటుంది, కానీ సమాధానం మాత్రం దొరకడం లేదు. ప్రభాస్ పెళ్లి చేసుకోబోయేది ఈ అమ్మాయిని అంటూ మీడియాలో, సోషల్ మీడియాలో చాలా వార్తలు వచ్చాయి. ఓసారి అయితే ప్రభాస్ అనుష్క పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈ వార్త చూసి చాలా మంది నిజమేనా అని ఆరా తీయడం మొదలు పెట్టారు. దీంతో ఏకంగా ప్రభాస్ అనుష్క వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అలాంటిది ఏమీ లేదు, మేము మంచి స్నేహితులం మాత్రమే అని ఆ వార్తలను ఖండించారు. ప్రభాస్ పెళ్లి గురించి పెదనాన్న కృష్ణంరాజును అడిగితే బాహుబలి రిలీజ్ తర్వాత ప్రభాస్ పెళ్లి జరుగుతుందని చెప్పారు. బాహుబలి వచ్చి వెళ్లిపోయింది, కానీ ఇప్పటి వరకు ప్రభాస్ పెళ్లిప్పుడు అనేది క్లారిటీ లేదు. ప్రభాస్ పెళ్లి గురించి మాట్లాడకపోవడంతో కృష్ణంరాజ్ కూడా సైలెంట్ అయిపోయారు. తాజా వార్త ఏంటంటే ఇప్పుడు మళ్లీ ప్రభాస్ పెళ్లి వార్తల్లోకి వచ్చింది. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే కృష్ణంరాజు భార్య తరపు బంధువుల ఫ్యామిలీ నుంచి ఓ అమ్మాయిని సెలెక్ట్ చేశారని ప్రభాస్ కూడా ఓకే చెప్పాడని అంటున్నారు. వీళ్లకు అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీలు, వేరే వ్యాపారాలు ఉన్నాయని, వీళ్ల సొంతూరు పశ్చిమ గోదావరి జిల్లా అని సమాచారం. ఇదైనా నిజమేనా కాదా అనేది తెలియాల్సి ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.